శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రం గురించి జ్యోతిష్ శాస్త్రం నుంచెలా ఆ శాస్త్ర ఆధారంగా ఎవరు అప్పు చేయాలి ఎవరు అప్పు చేయకూడదు ఒకవేళ మీరు అప్పు చేసినట్లయితే భయపడే అవసరం ఉందా లేకపోతే భయపడే అవసరం లేదా ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఎందుకంటే ఈ సమయానికి కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన కొన్ని క్షేత్రాల లోపల కొన్ని రంగాల్లో ఉన్నవారు ప్రతి క్షేత్రాల్లోనూ ప్రతి రంగాల్లో ఉన్నవారు ఏదో ఒక వ్యక్తి దగ్గర తప్పకుండా అప్పు చేసే ఉన్నారు అప్పు ఇచ్చే ఉన్నారు కానీ చేసిన అప్పు ఇచ్చిన అప్పు మళ్ళీ తీరుద్దా తీరదా దాని గురించి చాలా మంది కొందరికి డౌట్స్ ఉంటుంటాయి కొందరు అప్పు నుంచి చాలా భయపడుతుంటారు కొంత అప్పు చేయడానికి భయపడతారు కానీ పరిస్థితి ఆ రకంగా వస్తుంది అప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి కొందరు పరిస్థితి అనుసారంగా చేస్తుంటారు మరి కొందరు కావాలనే అప్పు చేస్తే జీవితం లోపల వెళ్తుంటారు ప్రతి ఒక్కరు అప్పు చేస్తే లైఫ్ లోపల ముందుకు వెళ్ళగలుగుతారా లేకపోయిన అప్పు చేస్తే మంచిదా చేయకుంటే మంచిది దాని గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము మనం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఏమి తినాలి ఏమి తినకూడదు ఎప్పుడు లేవాలి ఎప్పుడు పనుకోవాలి దీని గురించి చాలా చాలా వేదం లోపల చెప్పిన విషయమే ఉంది శాస్త్రంలో కూడా దీని గురించి చెప్పారు వేద పురుషుని కనుక చూసుకున్నైతే మనిషికి ఒక వేద పురుషుడు అని సంజ్ఞ ఇచ్చారు మనిషి అంటే ఒక వేద పురుషుడు వేద పురుషుకి స్థానం లోపల నేత్ర స్థానానికి జ్యోతిష్ శాస్త్రం స్థానం ఇచ్చారు ప్రతి ఒక్క అవయవానికి ఒక శాస్త్రానికి స్థానం ఇచ్చారు అలాగే వేద పురుషునికి నేత్ర స్థానం కనుక చూసుకున్నైతే జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రాన్ని కళ్ళకి ఎందుకు చెప్పారు ఇది ముందు చూడగలుగుద్ది ఎక్కడ మ్యాప్ ఎలా ఉంది తెలుసుకోగలుగుద్ది ఇదంతా మీరు జాతకం మీద ఉంది ఇది ఒక మ్యాప్ మ్యాప్ లో ఎక్కడ ఏది ఉంది అదంతా ఒక నిధి మీకు మీకు తెలిసినట్లయితే నిధి ఒక రకంగా చెప్పాలంటే నిధి మ్యాప్ ఎలా ఉంటుంది ఆ రకంగా ఉంటుంటది దీని లోపనే చాలా మంది చెప్పారు ఏంటంటే చాలా శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రం చాలా మంది ఋషిమునులు కూడా చెప్పారు చాలా ఆధునిక జ్యోతి చాలా చాలామంది దీని గురించి చెప్పారు అప్పు ఎవరు చాలి ఎవరు చేయకూడదు దీని గురించి చాలా చెప్పారు ఆ శాస్త్ర ఆధారంగా ఈరోజు మనము అప్పు ఎవరు చాలి ఎవరు చేయకూడదు అది తెలుసుకోబోతున్నాము పాటు ముందు ఒక విషయం తెలుసుకోండి ఒకవేళ మీరు అప్పు చేసి భయపడుతున్నట్లయితే ఒకవేళ భయపడలా భయపడకూడదా అది కూడా మీ జాతకంలో యోగాలు ఉంటాయి దాని అనుసారంగా తెలుసుకోండి ప్రతిసారి అప్పు చేసే భయపడమా అది అన్ని విషయాలు మానుకోండి ఇప్పుడు మనం ఒక క్లాస్లో ఈ విషయం గురించి ఏంటంటే అప్పు ఎవరు చేయాలి అని ఎవరు చేయకూడదు జాతకంలో ఎలాంటి గ్రహస్థితింటి అప్పు చేస్తే చాలా బాగుంటారు అని ఎలాంటి గ్రహస్థితి అంటే అప్పు చేస్తే చాలా కిందికి వెళ్తారు అలాంటి గురించి యోగాల గురించి కూడా తెలుసుకుందాం ముందు అప్పు కారకుడు ఎవ్వరు అప్పు కారకుడు ఎవ్వరు అని అప్పు ఏ భావం నుంచి ఆలోచిస్తారు సపోజ్ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనము పురుషులు కుండీ కనుక జాతకం కనుక తీసుకున్నట్లయితే మేష లగ్నం మేష లగ్నం అనుసరంగా కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది మేష లగ్నం మేష లగ్నం నుంచి ఆరో స్థానం మేష లగ్నం నుంచి ఆరో స్థానం అంటే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ కన్యా రాశి ఏదైతే ఉందో ఇది మేష లగ్నం నుంచి ఆరో స్థానం దీని నుంచి లోన్స్ ఆలోచిస్తారు దీని నుంచి లోన్స్ ఆలోచిస్తారు అప్పు చేయన్నా చేయకూడదా ఈ భావం నుంచి ఆలోచిస్తారు ఈ భావం గనుక పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే ఈ భావం గనక పాపకరితరి యోగం అంటే ఏంటంటే ఇటు శని ఉన్నాడు అనుకోండి ఇటు శని ఉన్నాడు ఇక్కడ ఇటు పక్కన శని ఉన్నాడు మరి ఇటు పక్కన రాహు లేకపోయినట్లయితే రవి ఉన్నాడు అనుకోండి ఇటు పక్కన రవి అదే ఇటు పక్కన శని ఉన్నాడు అయితే దీన్ని పాపకరితరి యోగం అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు కత్తెర తెలుసు కత్తెరకి రెండు దారు ఉన్నప్పుడు మధ్యలో ఏదైతే ఇరికిపోతుందో అది మొక్క ముక్కలు ముక్కలు అవుతుంటది అదే రకంగా శని అదే రకంగా రవి పాపకర్తరి ఇక్కడ రాహు కావచ్చు కేతు కావచ్చు ఎవరైనా రావచ్చు కుజుడు కూడా రావచ్చు ఈ భావం గనక పాపకరితరి యోగంలోనట్లయితే అలాంటి సమయం లోపల మీరు అప్పు కనుక చేసినట్లయితే చాలా దిగులు చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలా ఇబ్బందులు పాడల్సి వస్తుంది ఎందుకంటే ఈ భావం ఇది పాపగ్రహ భావం అంటే పాపభావం దీనికి అష్టమ భావం ద్వాదశ స్థానం ఏవైతే ఉన్నాయో ఈ స్థానాలకి అంత శుభ అయితే ఇవ్వలేదు కానీ షష్ఠ స్థానంలో రోగం రిప్పు అదే రకంగా రుణం గురించి కూడా ఆలోచించడం వల్ల ప్రత్యేకంగా మనం ఇప్పుడు అప్పు గురించి తెలుసుకుంటున్నాం పాపకర్తరి యోగం కనుక మీరు అస్సలు అప్పు చేయకండి అస్సలు అప్పు చేయకండి ఆ కొన్ని కొన్నిసార్లు పరిస్థితి ఎలా వస్తుందంటే ఈ షష్టాధిపతి మీ రాశి నుంచి ధన స్థానంలో సపోజ్ మీ షష్టాధిపతి ఇప్పుడు బుద్ధుదే బుద్ధదేవుడు అనుకోండి బుద్ధదేవుడు జాతకంలో కనుక ఇక్కడ వృషభ రాశిలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి సమయం లోపల ఈ జాతకుడు అనుకున్న అనుకోకుండా అప్పు తప్పకుండా చేస్తాడు అనుకున్న అనుకోకుండా అప్పు తప్పకుండా చేస్తాడు లైఫ్ టైం ఈ అప్పు వెంటాడుతుంటది లైఫ్ టైం ఈ అప్పు వెంటాడుతుంటుంది ఎందుకు అలా అంటే ఇంకో విషయం తెలుసుకోండి కొందరు అప్పు చేసే ముందుకు వెళ్తుంటారు అలాంటి సగ్గ లోపల ఇంకో విషయం తెలుసుకోండి ఏకాదశ స్థానం ఇది ఏకాదశ స్థానం ఏదైతే ఉందో లగ్న స్థానం నుంచి ఏకాదశ స్థానం దీన్ని ఇన్కమ్ సోర్స్ అంటారు ఈ ఏకాదశ స్థానాధిపతి ఇక్కడ కనుక చూసుకున్నది కాలచక్రం లోపల శని దేవుడు ఈ శని దేవుడు కనుక జాతకంలో షష్ట స్థానంలో ఉన్నా కూడా ఏకాదశాధిపతి జాతకంలో షష్ట స్థానంలో ఉన్నా కూడా ఇవి ఇలాంటి జాతకాలు కూడా అప్పు చేస్తారు ఎందుకు అప్పు చేస్తారు ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి అప్పు చేస్తారు మీరు గనుక గమనించినట్లయితే షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇవైతే పెద్ద పెద్ద మార్కెట్స్ ఉన్నాయో ఇవన్నీ ఎందుకు పిల్లల ముందుకెళ్తున్నారంటే ఇవి ఒక రకం చేస్తా అంటే అప్పునే అప్పు చేసి వాళ్ళకి డివిడెండ్ దక్కుతుంది కానీ డైరెక్ట్లీ వాళ్ళ జాతకంలో ఏకాదశాధిపతి షష్ట స్థానంలో తప్పకుండా అవుద్ది ఇది ఒక పాయింట్ తెలుసుకోండి కానీ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే అప్పు కారకుడు ధన అప్పు కారకుడు అంటే ప్రత్యేకంగా అప్పులు చాలా ఉంటాయి రుణాలు చాలా ఉంటాయి అందులో ధనం గురించి ఆలోచించేటప్పుడు కుజుడు ముఖ్యమైన స్థానం ఉంటుంది కుజునికి ముఖ్యమైన స్థానం మీరు కనుక గమనించుకోండి ఈ షష్ట స్థానం పైన కుజుని ఏ రకంగా సంబంధం ఉన్నా కుజుని సంబంధం ఏ రకంగా ఏ విధంగా ఉన్నా కుజుడు సపోజ్ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ కుజుడు ఉన్నా అప్పు మీరు తప్పకుండా చేస్తాడు రాసు నుంచి ద్వాదశ స్థానం ఉన్నా రాసు నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నా కూడా మీరు అప్పు తప్పకుండా చేస్తారు దీనిలో ఎలాంటి సందేహం అయితే లేదు రాసు నుంచి తృతీయ స్థానంలో కుజుడు ఉన్నా కూడా మీరు తప్పకుండా అప్పు చేయాల్సి వస్తుంది మీరు అనుకున్న అనుకోకుండా అప్పు మీరు తప్పకుండా చేస్తారు రాశి నుంచి షష్ట స్థానంలో కుజుడు ఉన్నా కూడా మీరు తప్పకుండా అప్పు చేస్తారు ఎందుకంటే ఈ నాలుగు భావాల నుంచి కుజుని సంబంధం షష్ట స్థానంతో ఉంటుంటది దానివల్ల మీరు అప్పు చేస్తారు ఇప్పుడు కుజుని సంబంధం ఎప్పుడైతే షష్ట స్థానంతో ఉంటుందో అలాంటి సమయంలో మీరు చేసిన అప్పు మీరు తొందరగా తీర్చగలుగుతారు మళ్ళీ చెప్తున్నా షష్ట స్థానంతో పాటు కుజుని సంబంధం కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు లైఫ్ టైం అప్పు ఉంటది కానీ వీళ్ళు లైఫ్ లోపల అప్పు గురించి దిగులు పడే అవసరమైతే అస్సలు ఉండదు ఎందుకంటే వీళ్ళు అప్పు సమయానికి తప్పకుండా తీరుస్తుంటారు అప్పు వీళ్ళు సమయానికి తప్పకుండా తీరుస్తుంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే తెలుసా ఒకసారి మీరు అప్పు దేనికోసం అయితే తీసుకున్నారో ఆ అప్పు దానికోసమే వాడాలి మీరు తీసుకున్న డబ్బు ఎవరి దగ్గర నుంచి కావచ్చు ఎలాగో కావచ్చు దేనికోసము తీసుకున్నారో కేవలం దానికోసం విరిగించాలి అప్పు తీసుకున్నారు బిజినెస్ కోసం వాడుతున్న పర్సనల్ యూజ్ అలాంటి సమయంలో మీరు తప్పకుండా లాస్ అవుతారు అలా అలాంటి సమయంలో మీరు తప్పకుండా లాస్ అవుతారు ఇప్పుడు ఇంకో కొన్ని ఉన్నాయి ఇలాంటి జాతకులు అంటే అసలు అప్పు చేయకూడదు ఒకవేళ అప్పు చేసినట్లయితే లైఫ్ లోపల చాలా మిస్టేక్ అయితే అవుతూనే ఉంటుంటుంది ఫస్ట్ పాయింట్ చెప్పాను ఏంటంటే షష్టాధిపతి ధన స్థానంలో అయితే వీళ్ళు అప్పు లైఫ్ టైం వీళ్ళు అప్పులోనే మునగాల్సి వస్తుంది ఇంకో పాయింట్ ఏంటంటే షష్ట స్థానం లోపల ఏకాదశాధిపతి అదే రకంగా ధనాధిపతి కనుక ఉన్నట్లయితే అలాంటి సమయంలో కూడా వీళ్ళు అప్పు చేస్తుంటారు వీళ్ళ అప్పులోనే మునుగుతుంటుంటారు వీళ్ళ అంటే వీళ్ళు అప్పు ఎప్పుడు వీళ్ళని వదలదు వీళ్ళంతా ప్రయత్నం కానీ అందులో సంపాదన ఉంటుందా ఉండదా అంటే సంపాదన అంత ఎక్కువ అయితే దాని స్థానం అయితే ఉండదు కానీ అప్పు అప్పుల బాధ తప్పకుండా ఉంటుంది కుజున్ సంబంధం కనుక షష్ట స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళు తప్పకుండా అప్పు చేయండి పర్వాలేదు అప్పు చేసి మీరు లైఫ్ లోపల ముందుకు వెళ్తారు ఇది డబ్బు గురించి అయింది ఇవన్నీ పరిస్థితులు ఉన్నా కూడా జాతకంలో గురు సరిగ్గా ఉన్నట్లయితే జాతకంలో దేవుగురు బృహస్పతి బృహస్పతు దేవుగురు బృహస్పతి జాతకంలో గురువు గనక సరిగ్గా ఉన్నట్లయితే మీ జాతకంలో కావచ్చు ఎవరి జాతకంలో కావచ్చు గురువు గనక సరిగ్గా స్థాన బలంతో మిత్ర బలంతో మిత్ర స్థానంలో గనక గురువు ఉన్నట్లయితే అలాంటి జాతకులు మీరు ఎంత అప్పు చేసినా ఎవరి దగ్గర అప్పు చేసినా మీరు అప్పు తప్పకుండా తీర్చగలుగుతారు ఎందుకంటే గురుదేవుడు ధన కారకుడు గురు దేవుడు గురుదేవుడు ధనకారకుడు కాబట్టి మీరు అప్పు ఎలా ఉన్నా ఏ రకంగా ఉన్నా ఏ విధంగా ఉన్నా మీరు తప్పకుండా అప్పు తీర్చగలుగుతారు ఇంకో పాయింట్ తెలుసుకోండి ఇక్కడ శని కొన్ని కొన్నిసార్లు అప్పు అనుకోకుండా చేయించుకుంటారు శని కొన్ని కొన్నిసార్లు అప్పు అనుకోకుండా చేయించుకుంటారు కానీ ఈ అప్పు ఎందుకు చేస్తారంటే ఇలాంటి వారు లీగల్ ప్రాబ్లం ఉన్నట్లయితే అలాంటి సమయంలో వీళ్ళు అప్పు చేస్తారు లీగల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం సాల్వ్ అవ్వడం కోసం అప్పు చేస్తుంటారు ఎందుకంటే శని సంబంధం కనుక షష్ఠ స్థానంతో పాటు ఉన్నట్లయితే శని సంబంధం షష్ట స్థానంతో ఏ విధంగా అయినా కావచ్చు ఎలా కావచ్చు ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు అప్పు చేసినా కూడా వాళ్ళు కేవలం లీగల్ కాంప్లికేషన్స్ ఆ సమయంలో కూడా చేస్తుంటారు మిగతా సమయంలో అస్సలు చేయరు కానీ జాతకంలో కుజుడున్న పాపగ్రహాల సంబంధం షష్ట స్థానంతో ఉన్నట్లయితే ఇలాంటి జాతకం తప్పకుండా అప్పు చేస్తారు అప్పుల లోపల వీళ్ళు ముందుకు వెళ్తారు కేవలం నేను చెప్పిన స్టార్టింగ్ మూడు పాయింట్లు తెలుసుకోండి షష్టాధిపతి ధనస్థానంలోనైతే లాభాధిపతి ధనాధిపతి షష్ట స్థానంలోనట్లయితే అని ఈ సందర్భంలో ఇలాంటి జాతకులు లైఫ్ లోపల అప్పు చేసినట్లయితే ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది ఈ రోజు మనం అప్పు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని తెలుసుకుందాం రేపటి రోజున మనం అప్పు ఎవరికి ఇవ్వాలి ఎవరు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు సపోజ్ జాతకంలో కొన్ని యోగాలు ఉంటే అలాంటి జాతకులు అప్పు ఇస్తే పర్వాలేదు నడుస్తుంది ఎవరు ఇవ్వకూడదు అది కూడా తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది డబ్బులు ఇచ్చి మోసపోయిన ఉంటారు అంటే అవసరానికి డబ్బులు ఇస్తారు అది తిరిగి వచ్చే అవకాశాలు అంతా అంత ఎక్కువైతే ఉండవు అలాంటి జాతకుల గురించి రేపటి రోజున మనం తెలుసుకుందాం శ్రీమా తిరమా